వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు హత్యలకు నిరసనగా సాలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సాలూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డుపై మోకాళ్లపై టీడీపీ మహిళలు నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడుల సంఖ్య పెరిగిపోతుందని గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అందరూ టీవీలో చూస్తుంటారు ఆ మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని బోర్న కనిపించారు. అదే వాసిరెడ్డి పద్మగారు వచ్చినప్పుడు అందరూ చట్టన్నారు. అలాగే హోంమంత్రి గారు వచ్చారు, మహిళా హోంమంత్రి గారు. ఆవిడకి అసలు విషయం కూడా తెలియదు, అక్కడ ఎందుకు వచ్చిందో ఆవిడ తెలియదు. ఆ రోజు ఇది ఏ డేటో తెలియదు, ఏ రోజో తెలియదు, ఎవరిని పాటు చేశారో తెలియదు. కానీ పరామర్శకు వీళ్ళు వెళ్ళకపోగా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్తే ఆయన మీద ప్రతిపాదించిన తెలియకోసం ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిందే కాకుండా నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అని అంటుందంటే అహంకారమా అహంభావమా నాకు అర్థం అవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరామర్శ చేసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేది మనం ఎక్కడా చూడలేదు. పైగా ఆవిడకి అవమానం జరిగిందని ఆవిడే నోటీస్ ఇచ్చుకుంటుందట, ఆవిడే వాదించుకుంటుంది, ఆవిడే అందరికీ తీర్పిచ్చేస్తుందట, అంటే అందరు గురించి కూడా వేసేస్తుంది. ఇంకెవరో కేసులు పెట్టలేని మేము భయపడం, మేము చెయ్యాలి అనుకున్నది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించింది, మేము ఖచ్చితంగా చేస్తాం. అది ప్రజలు మా పక్షాలు ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు ఎడ్యుకేట్ చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మహిళలకు రక్షణ కల్పించలేని హోంమంత్రి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆవిడకి ఏ సబ్జెక్టు తెలియదు, వచ్చి పక్కలకి ఈ పక్కలకి కలెక్టర్కి ఎస్పీ అడుగుతారు ఆవిడ. ఇకపోతే పోలీసులదే తప్పని డైరెక్ట్ గా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మనాడు వచ్చి పోలీసులు తప్పని ఇతరుని పోలీసులు సస్పెండ్ చేశారు. పోలీసులు తప్ప మీరు తప్ప ఎంతవరకు ఈ 3 సంవత్సరాలుగా ఎంతమందికి ఆవిడ కమిషన్ తరఫున నోటీసులు కానీ సమన్లు కానీ జారీ చేశారు? పరామర్శకైతే జారీ చేస్తారా? ఇది ఒక కొత్త పద్ధత, మీరు కొత్త విధానం తీసుకొచ్చారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సమన్లు జారీ చేసినందుకు క్షమాపణ చెప్పండి. అలాగే ఎక్కడెక్కడైతే అవమానం జరుగుతుందో, ఎక్కడెక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఆడపిల్లలకి మీద హత్యలు జరుగుతున్నాయో, అట్లాంటి వారందరికీ న్యాయం చేసే వరకు పోరాడతామని మేము ఒక్కసారి తెలియజేసుకుంటూ జాగ్రత్త.